అందరికీ నమస్కారం, శుభోదయం. ఓం శ్రీ భగవతే రమణాయ నమః, రమణ మహర్షియే నమః. రమణ మహర్షి చిన్నతనం పేరు అంటే జన్మనామం వెంకటేశ్వరులు. ఆ తరువాత స్కూల్ రికార్డులలో ఆయన పేరు వెంకటరమణ అయ్యర్గా మారిపోయింది. పిదప 12 సంవత్సరాల వయసులో ఆయన అరుణాచలేశ్వర పిలుపు మేరకు రైలులో బయలుదేరి నానా అవస్థలు పడి చివరికి అరుణాచలం చేరుకుంటారు. అక్కడ పర్వత సానువులలో తిరుగుతూ చీకటి ప్రదేశాలలో కూర్చుంటూ గుహలలో నిద్రిస్తూ నిరంతరము మౌనంగా ఉంటూ ఆత్మ పరిశోధన గావించుకుంటూ ఉంటారు. అలా ఉన్న సమాధి స్థితిలో ఆయన ఆకలి దప్పికలు కూడా మరిచారు. కొన్ని సమయాలలో నిద్ర కూడా మరిచిపోయారు. అలా చూస్తూ కూర్చుండిపోవడం ఆయనకు అలవాటైపోయింది. చుట్టూ అడవికొచ్చిన మనుషులు తిరుగుతున్నా వారిపై ధ్యాస లేదు. సరే, చుట్టూ తిరుగుతున్న అడవి మృగాలపైన కూడా ఆయనకు ధ్యాస లేదు. అంటే ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఒకసారి ఒక పెద్ద పులి ఆయన చెంతకు వచ్చింది, చుట్టూ తిరిగింది, అయినా ఆయనలో కదలిక లేదు. అది చివరికి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముఖంలో తన ముఖాన్ని పెట్టి చూస్తూ కూర్చుంది. ఏం నాయన, నీవున్న ప్రదేశానికి నేనొచ్చాను, నాదే తప్పు. నేనున్న ప్రదేశానికి నీవు రాలేదు అని ఏవో పలికాడు. అది మెల్లగా వెళ్ళిపోయింది. అలాంటి సమాధి స్థితికి వెళ్ళాలి, అప్పుడే ఆ వ్యక్తి నిజమైన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాడని అర్థమవుతుంది. అంటే ఆ తరువాత ఈ స్థితి గురించే ఆయన తన చెంతకొచ్చిన భక్తులతో, ముందుగా నిన్ను నీవు తెలుసుకో, నిన్ను నీవు ఎరుక పరుచుకో అని చెప్పారు. ఆశ్రమం ప్రారంభమైంది. అరుణాచల ఆశ్రమానికి, రమణ మహర్షి ఆశ్రమానికి దేశ విదేశాల నుండి భక్తులు రావడం, రమణ మహర్షి తత్వాన్ని గ్రహించడం, వచ్చిన విదేశీయులకు కూడా ఆయన ఒక్కటే చెప్పాడు, నో హూ ఎమ్ ఐ, హూ ఎమ్ ఐ, వాట్ ఎమ్ ఐ, వై ఐ వాజ్ బోర్న్ అనే విషయాలను శోధించుకో, నిన్ను నీవు శోధించుకో. ఒకరిని అడగడానికి వెళ్ళవద్దు. అలా ప్రశ్నించుకొని సమాధి స్థితిలో మాటి మాటికి నిన్ను నీవు ఎరుకపరుచుకున్న నాడు నీకు ఆ ఎరుకలు సంబంధించిన సమాధానం లభిస్తుంది. అప్పుడే అరుణాచలేశ్వరుని పాదాలలో లీనమయ్యేటువంటి శుభ సమయం నీకు వస్తుంది. శుభం భూయాత్. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.